వార్డులు ఆంధ్ర బహుజన ప్రజావేదిక తరపున 19-23 వార్డుల్లో కౌన్సిలర్ క్యాండిడేట్లను పెట్టడం జరిగింది. మరి ఆంధ్ర బహుజన ప్రజావేదిక తరపున నిలబడినటువంటి ఈ అభ్యర్థులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వారికి కేటాయించిన గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి 19-23 వార్డుల ప్రజలకు వినయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటూ అడుక్కుంటున్నాం. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చే 72 సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా కానీ మనం ఎస్సీ ఎస్టీ బీసీలకు తగు ప్రాధాన్యత అనేది రాలేదనేది మన అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి కొన్ని పార్టీలు దానిని మభ్యపెట్టి మనకు దేశంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎక్కడన్నా మాట్లాడకపోయిన సందర్భం లేదు. కాబట్టి దీనికి ఇప్పటికైనా మరి ఆంధ్ర బహుజన ప్రజావేదిక తరపున అంచెలంచెలుగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నటువంటి తరుణంలో మరి ఈ అభ్యర్థులను గెలిపించి వీరిని కౌన్సిలర్గా మున్సిపాలిటీలోకి పంపిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తగు న్యాయం జరుగుతుందనే విధంగా మరి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచించాల్సిన సందర్భం. మరి ఎన్ఆర్సీ సిఏఏకి ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి ఈరోజు మేము సిఏ ఎన్పిఆర్ను అమలుపరుస్తాము కానీ మరి సిఏని అమలుపరచము అనే విధంగా 2-4 ధోరణులతో ప్రతిపక్షము పాలకపక్షము వ్యవహరిస్తుంది. దీనిని ముఖ్యంగా ముస్లిమ్స్ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఆలోచించి ఈ పార్టీలకు తగు విధమైనటువంటి వీళ్ళని గెలిపిస్తే వారికి కొంత నష్టమైన వాటిల్లుతుందనే విధంగా ఆంధ్ర బహుజన ప్రజావేదిక మరి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అభ్యర్థులను మరి పరుశులేటి లక్ష్మీదేవి మరి ఎస్ ఇర్ఫాన్ అనే అభ్యర్థులను గెలిపించవలసిందిగా మేము ఆంధ్ర బహుజన ప్రజావేదిక తరపున కోరుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో 19వ వార్డులో పసుపులేటి లక్ష్మీదేవి గారు, అలాగే 23వ వార్డులో ఎస్ ఇర్ఫాన్ షేక్ ఇర్ఫాన్ గారు, ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఒక సంఘం నుండి వీరిద్దరు ఇరువురు గ్యాస్ గుర్తు మీద పోటీ చేయడం, అందులో ప్రథమంగా మనము మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఆడవారికి మనం పెద్ద స్థానం వేస్తాము. ఆ విధంగా మొట్టమొదటిగా ఈ ఎలక్షన్ కంటెక్ట్ చేస్తున్నటువంటి ఈ ఎలక్షన్లో ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో స్త్రీలకి ప్రాధాన్యత ఇవ్వాలనే సంకల్పంతో మహిళామూర్తి అయినటువంటి ఆమె వీడియో అయినా ఆమె కూలి పనిచేసుకున్నటువంటి ఆమెకి పిలిచి అందులో ఒక నాయబ్రహ్మ మంగళ కులస్తులకి పిలిచి ఈరోజు పెద్దపీట ఇచ్చి వేసి సీట్ ఇవ్వడానికి కారణమైనటువంటి అంబాతి గోవిల్ గారికి వై ప్రసాద్ గారికి ప్రథమంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే వెనకబడిన కులాలు, సేవా కులాలు, వృత్తి కులాలు, మాలాంటి కులాలని చాలా రేర్గా గుర్తిస్తారు. దాంట్లో ఈరోజు ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఏదైతే ఒక ప్రయోగాత్మకంగా ఏదైతే ఈ ఎన్ఆర్సీ సిఏఏ ఎన్పిఆర్ బిల్లులు ఉన్నాయో ఈ బిల్లులకి వైఎస్ఆర్సీపీ అయితేనేమి, టీడీపీ పార్టీ అయితేనేమి, ఈ రెండు పార్టీలు మద్దతు తెలిపి ఈరోజు దొంగ వైఖరి అవలంబిస్తున్నారు. ప్రప్రథమంగా ఇంకోటి ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఈ రిజర్వేషన్ సుప్రీంకోర్టుకి కొంతమంది పెద్దలు బీసీ వ్యక్తులు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసినా కూడా సుప్రీంకోర్టు హాలిడేస్ ఉన్నాయి, దాదాపు 18 రోజులు ఆ హాలిడేస్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఒక అంటే బీసీలను పెద్దపీట వేస్తాం 10% రిజర్వేషన్ వేస్తామని చెప్పకుండా చెప్తూనే బీసీలను అన్యాయం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఏదైతే ఎన్ఆర్సీ సిఏ ఎన్పిఆర్ బిల్లు కోసం పనిచేస్తూ వస్తున్నాం దాదాపు 50 రోజుల నుండి, అలాగే బీసీలకు ఏ సమస్య వచ్చినా కూడా మన నియోజకవర్గంలో మన డివిజన్లో అనంతపురం జిల్లాలో రాష్ట్రంలోనే నేనున్నాను అని ఉద్యోగ ధర్మాన ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన బహుజనుల కోసం ఆయన నా ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఈరోజు ముందుకు వచ్చినటువంటి గోవింద్ గారికి మరొకసారి ఆ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎవరైతే పసుపులేటి లక్ష్మీదేవి గారు 19 వార్డులు కంటెస్ట్ చేస్తున్నారో 19 వార్డు ప్రజలకు ప్రథమంగా ఓటు చెప్పదలుచుకున్న అయ్యా మీకు దండం పెడతాను, ఇప్పుడైనా మీరు గ్రహించండి,
ఏదైతే మనకు అన్యాయం జరుగుతున్నాయి, రిజర్వేషన్లో అన్యాయమే, మనకి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాల్లో అన్యాయమే, అన్ని దానిలో విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రంగాల్లో మనకు అన్యాయం జరుగుతుంది. ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లులు తీసుకొచ్చారు. ఇలాంటి ఏవైతే ద్వంద్వీకరి వహిస్తున్నటువంటి ఈ పార్టీలు ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, అలాగే ఈ మధ్యకాలంలో జనసేన అయితేనేమి, అలాగే టీడీపీ పార్టీ అయితేనేమి, వీళ్ళంతా ఒకటే కాన్సెప్ట్, బీసీలు అడుగులు మడుగులు ఎత్తాలి తప్ప రాజకీయంగా అభివృద్ధి చెందకూడదని కాన్సెప్టులు చేస్తున్నారు కాబట్టి. అలాగే షేక్ ఇర్ఫాన్ గారికి, రేపు మూడవ వార్డు ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఇరువురు అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించడం అవసరం ఎంతని సందర్భంగా తెలుసుకుంటూ, మరొకసారి మీరంతా ఈ అభ్యర్థులకు గ్యాస్ సిలిండర్ గుర్తిచ్చారు, మీ అమూల్యమైన ఓటు, ఓటుకు నోటు అనే చందంగా లేకుండా మన బహుజనుల కోసం మీరు ఓటు త్యాగం చేసి ఓటు వేసి గెలిపిస్తే మీకు శక్తివంతమైన రాకుండా ఈ ఇద్దరు ఇరువురు పనిచేస్తారని సమయం తెలియజేసుకుంటే ఈ అవకాశం చిన్న పెద్దలు ధన్యవాదాలు సెలవు తీసుకున్నారు. జేబీఆర్ అంబేద్కర్ గారు.